ఈ నెల 21 నుంచి 27 వరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్ళపల్లి గ్రౌండ్లో అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహించడం జరుగుతుందని వేద పండితులు సుభాష్ పంతులు అన్నారు. సోమవారం చిగుళ్ళపల్లి గ్రౌండ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మహాగణపతి శతచండీ రాజశ్యామల మహాసుదర్శన అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మశ్రీ బాల మార్తాండ మహారాజు ప్రభు నగర్ వారి ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాలుగా విశ్వ కళ్యాణం అనే ఉదాత్తమైన భవనచేత ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించబడుతున్న రుద్రాభిషేకం బిల్వార్చన నామ సంకీర్తన మహోత్సవంలో భాగంగా ఈ నెల 21 నుంచి 27 వరకు యజ్ఞయాగాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఆధ్యాత్మిక సేవా మండలి వారిచే 11 సంవత్సరాలుగా రుద్రాభిషేకం కార్తీక శుద్ధ పాడ్యమి నుండి 40 రోజుల పాటు రుద్రాభిషేకం ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి 8:30 వరకు జరిపిస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ యొక్క 11 సంవత్సరాల పరిపూర్ణ సందర్భంగా 12వ సంవత్సరము అతిరుద్ర స్వాహకారం మహాయజ్ఞం అతిరుద్ర స్వాహకారము అంటే మనము సాధారణంగా ఆలయాల్లో వెళ్ళి ఒక రుద్రాభిషేకం చేస్తాం. ఒక రుద్రాభిషేకం చేసి దాన్ని సకృత రుద్రాభిషేకం అంటాం. అటువంటి సకృత రుద్రాభిషేకాలు 11 సార్లు చేస్తే ఒక ఏకాదశం అంటారు. మళ్ళీ ఆ యొక్క ఏకాదశాలు 11 సార్లు చేస్తే ఒక లఘురుద్రం అంటారు. దాన్ని మళ్ళీ ఆ యొక్క లఘురుద్రాన్ని 11 సార్లు లఘురుద్రాలు చేస్తే ఒక మహారుద్రం అవుతుంది. ఆ యొక్క మహారుద్రాన్ని 11 సార్లు చేస్తే ఒక అతిరుద్ర స్వాహకారం అతిరుద్రం అవుతుంది. కాబట్టి 14,641 రుద్రాలతో స్వాహకారం. ఈ స్వాహకారం యొక్క గొప్పతనము ఎంత చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది. మన శక్తికి మించి ఉంటుంది. కాబట్టి విషయం ఏమిటంటే ఒక నిమిషంలో చెప్పడం ఏంటంటే చవకంలో ఒక పదం చెప్తారు వేదంలో, ఆయుర్ యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతాం, అపానో యజ్ఞేన కల్పతాం, వ్యానో యజ్ఞేన కల్పతాం, చక్షుర్ యజ్ఞేన కల్పతాం, అగుశ్రోత్రం యజ్ఞేన కల్పతాం, మనో యజ్ఞేన కల్పతాం, వాగ్ యజ్ఞేన కల్పతాం, ఆత్మా యజ్ఞేన కల్పతాం, యజ్ఞో యజ్ఞేన కల్పతాం అని చమకములో 10వ భాగములో చెప్తుంటారు. ఆ యొక్క దీని యొక్క సంక్షిప్తంగా అర్థమైందంటే ఆయుర్ యజ్ఞాన కల్పదాం, యజ్ఞం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. వాక్ యజ్ఞాన కల్పదాం, యజ్ఞం చేస్తే వాకు కూడా శుద్ధిగా ఉంటుంది. మనోయజ్ఞాన కల్పదాం, మనస్సు కూడా చంచలం లేకుండా స్థిరంగా ఉంటుంది. కళ్ళు చెవులు కాళ్ళు చేతులు ప్రతి ఒక్క మనసులో ఉన్న అంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా బాగుగా పనిచేస్తాయి. ఎందుకొరకు ఇటువంటి యజ్ఞాలు ఇంకా చేయించాలని భగవంతుని కోరుకోవడం. ఈ యజ్ఞం చేయటం వలన మనకు దేశంలో సుభిక్షత ఏర్పడుతుంది. ఇంకా శాస్త్రంలో వేదంలో చెప్పినట్లు భగవద్గీతలో చెప్పి ఉంటాడు, యజ్ఞాద్ భవతు పర్జన్య, యజ్ఞం వలన వర్షం కురుస్తుంది, పర్జన్యాద్ అన్న సంభవ, ఆ వర్షం వలన పాడి పంటలు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, అన్నము మనకు దొరుకుతుంది. అన్నం అనగా బియ్యం మాత్రమే కాదు, మనం శరీరానికి పోషణ కలిగించే ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు కలుగుతుంది దొరుకుతుంది. యజ్ఞాద్ భవంతు పర్జన్య, యజ్ఞాద్ భవతు పర్జన్య, పర్జన్య అనసంభవ, అన్నాద్ భవంతు భూతాని, ఈ అన్నము మనం తింటే ఆ భూతాలన్నీ కూడా ప్రతి ఒక్క భూతాలు అంటే 84 లక్షల జీవరాశులు కూడా ఆ విశ్వ ఆ యొక్క కళ్యాణంగా అంటే శుభంగా ఉంటాయని. కాబట్టి అటువంటి మహాయజ్ఞము పూర్వకాలంలో స్వర్గప్రాప్తి కొరకు చేస్తుండేవారు. ఈ కలిధర్మం ప్రకారం యజ్ఞము చేస్తే వర్షము, వర్షం వలన అన్నము, అన్నం వలన భూతాదులన్నీ కూడా శుభంగా ఉంటాయంటే విశ్వం అంతా కూడా శుభంగా ఉండడానికి విశ్వ కళ్యాణం కొరకే ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ఆ యొక్క మనము రుద్ర స్వాహకారం అతిరుద్ర స్వాహకారం చేయబోతున్నాం. కాబట్టి
అయిన తర్వాత దీనికి శివశక్తి ఆయుక్తో అని సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు మొదటి శ్లోకం చెప్తుంటారు మొదటి పదం శివశక్తి ఆయుక్తో శివునికి శక్తి కావాలంటే శివుడు మామూలివాడు ఆయనకు శక్తి చేకూర్చాలంటే అమ్మవారు అవసరం ఆ అమ్మవారి యొక్క శక్తి ఆ శివుడికి కలుగుతుంది కాబట్టి శివశక్తి ఆ శివుడు ఆ పార్వతి ఆ యొక్క అమ్మవారులో అందుకే శతచండీ యాగం ఇందులో యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు క్షుదా రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు నిద్రా రూపేణ సంస్థిత మనము చేయు ప్రతి కార్యక్రమములో కూడా మనసా వాచా కర్మణః ఏ కార్యక్రమం చేసినా కూడా మనం కదిలిన ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా ఆ యొక్క శక్తి స్వరూపనే ఆ శక్తి మనలో ఏదైతే ఉత్పన్నమవుతుందో ఆ శక్తి ఆ అమ్మవారు కాబట్టి అటు అంటి అమ్మవారిని సేవించుటకై దానిగా జోడుగా ఆ యొక్క శతచండీ యాగం జరిపిస్తున్నాం దానికి తర్వాత రాజశ్యామల యాగం దశమహా విద్యల్లో ఈ యొక్క విద్య ఇది మహా మాతంగి అమ్మవారికి కాబట్టి ఈ యొక్క రాజశ్యామల యాగం ఈ రాజశ్యామల యాగం ఏందంటే మన దేశంలో ఇప్పటి ఈ పరిస్థితుల్లో అల్లకల్లోలంగా మనుషులు మనసులు వ్యక్తిత్వాలు భావనలు వర్గాలు ఇవన్నీ కూడా విభేదాలతో కూడిన ఈ యొక్క దేశం లోపల ప్రపంచం లోపల ఆ యొక్క మనసునంతా కూడా ఏకాగ్రతతో అంటే ఒకటే తాటిపై అంటే ఆ అన్ని మనసులు కూడా ధర్మం వైపు నడిపించడానికి ఆ యొక్క ధర్మం వైపు వశం చేసుకోవడానికి ఈ యొక్క రాజశ్యామల యాగం మనం చేయబోతున్నాం ఇంకా మహాసుదర్శన యోగం మహాసుదర్శన యాగం ఈ మహాసుదర్శన యాగం ఇంచుమించుగా భక్తులందరూ చేసే ఉన్నారు కాబట్టి భూత ప్రేత పిశాచాలు కానీ రోగాదులు కానీ అపమృత్యువులు కానీ ఇంకా ఇటువంటి అనర్థాలు జరగకుండా ప్రమాదాలు జరగకుండా ఉత్పాతాలు జరగకుండా విశ్వము ఇబ్బంది పడకుండా ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మహాసుదర్శన యాగం చేయబోతున్నాం అయిన తర్వాత సంతత ధారాభిషేకం ఒక్కసారి ఒక రుద్రంతో అభిషేకం చేస్తే స్వామివారు పులగించిపోతారు అటువంటిది స్వామివారికి నిరంతరంగా 7 రోజుల పాటు పగలు రాత్రి ఆపకుండా రుద్ర నమక చమకాలచే వేదోక్తంగా మహాన్యాసంగా లఘున్యాస పూర్వకంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క రుద్రాభిషేకము 24 గంటలు ఏ రాత్రి వచ్చినా ఏ పగలొచ్చినా ఏ సమయంలో వచ్చినా కూడా భగవంతుడిపైన అభిషేకం చేయడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు అటువంటి సంతతధార అభిషేకము ఆగకుండా నిరంతరం నడిచే సంతతధార అభిషేకం ఇంకా విశేషమైనది ఏంటంటే నిత్యము కూడా మనకు త్రిమూర్తులు ఎవరైతే కళ్యాణం మనకు కళ్యాణం ఎవరి కళ్యాణం చేస్తే మనకు అంతా కూడా విశ్వ కళ్యాణం చేస్తారో విశ్వం అంటే మనకి ఏందంటే విశ్వేశ్వరుడగు ఆగ భగవంతుడి కళ్యాణం చేయబోతున్నాం కాబట్టి నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ఒకరోజు స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క పురుషోత్తముడు శ్రీరాముని యొక్క ఆది దంపతులకు ఆ యొక్క శివపార్వతుల కళ్యాణం కూడా ప్రతిరోజు కూడా జరగబోతుంది కాబట్టి ఇటువంటి మహత్తరమైన బృహత్ కార్యక్రమానికి భక్తులందరి యొక్క వాళ్ళ యొక్క సహాయ సహకారాలచే పూర్వజన్మ సుకృతంతో వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతంతో ఆదో కర్మ ప్రసంగాత్ వెనుకటి జన్మలో ఏదైతే పుణ్యం చేస్తుంటారో ఈ జన్మలో మనకు కనబడుతుంది కాబట్టి అటువంటి విశేషమైన మహత్తరమైన బృహత్ కార్యక్రమమైన ఆ యొక్క అతిరుద్ర మహాస్వాహకారం 7 రోజుల పాటు డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 27 వరకు మహత్తర కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమము జరిపిస్తే భక్తులందరూ కూడా రాష్ట్రమంతా కూడా దేశమంతా కూడా విశ్వమంతా కూడా కళ్యాణప్రదంగా అని శుభప్రదంగా మనసా వాచ కర్మణ అందరూ కూడా శుభంగా ఉండాలని దేశక్షేమం కోరి విశ్వక్షేమం కోరి ఈ యొక్క కళ్యాణం జరిపించబోతున్నాం కాబట్టి ఇటువంటి కళ్యాణంకు అందరు భక్తులు సహకరిస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ రాజు మనము 12 సంవత్సరాల నుంచి ఈ రుద్రం చేయండి భద్రంగా ఉంటారని భగవాన్ సత్యసాయిబాబా వారు చెప్పడం జరిగింది
వారు కూడా పుట్టపర్తిలో ఎప్పుడూ ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ రుద్రం అక్కడ చదువుతారు. నమ్మకం చమకం వేద పండితులు చదువుతారు. అట్లానే 2006లో పుట్టపర్తిలో ఈ అతిరుద్ర మహాయజ్ఞం అనేది జరిగింది. దాని తర్వాత సత్యసాయిబాబా వారు ఉన్నప్పుడే చెన్నైలో జరిగింది, మలేషియాలో జరిగింది, థాయిలాండ్లో జరిగింది. 4 ప్రదేశాలలో ఈ అతిరుద్రం శ్రీరామచంద్రుల వారు అతిరుద్రం చేసిన తర్వాత మళ్ళీ సత్యసాయిబాబా వారు చేశారు. అటువంటి అద్భుతమైనటువంటి మహాయజ్ఞం ఈ 12 సంవత్సరాల నుంచి మనం ఈ వికారాబాద్ పట్టణంలో అన్ని దేవాలయాల్లో ప్రతి ఇంట్లో ఈ విధంగా చేసుకుంటూ వచ్చాం. 9 జ్యోతిర్లింగాలలో ఈ అతిరుద్రం ఈ మా రుద్రాభిషేక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ఇదేంటంటే రుద్రం చేయండి భద్రంగా ఉంటారు, ఒక్క రుద్రం చేస్తేనే అందరూ భద్రంగా ఉంటారు అనే చెప్పిండు స్వామి. అతిరుద్రం అంటే 14,641 సార్లు రుద్రం. అటువంటి మహత్తర శక్తి జనరేట్ అయినప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం కానీ భావ కాలుష్యం కానీ అన్ని రకాలైనటువంటి అనర్థాలు సమాజాన్ని పట్టిపిడుస్తున్నటువంటి రోగాలు కానీ ఏవైనా తొలగిపోయి అందరు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, ప్రతి జీవరాశి సుఖశాంతులతో ఉండాలి అనే ఒక అద్భుతమైనటువంటి సంకల్పం చేత ఈ కార్యక్రమం చేపట్టడం. ఇది వారం రోజుల పాటు 150 మంది వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇది మనందరి జన్మజన్మలు చేసుకున్నటువంటి పుణ్యమే. దానివల్లనే మన వికారాబాద్ పట్టణంలో మనందరి సమక్షంలో అవుతుంది. దీనికి ఎవరో ముందలున్నారు, వాళ్ళదే దీని యొక్క ఇది కాదు. ప్రతి ఒక్కరి పౌరుని, ప్రతి ఒక్కరి పాత్రికేయుని కానీ ఈ సమాజంలో ఏ విధమైనటువంటి వారి పాత్ర ఉన్నా వీరందరి నైతిక బాధ్యత ఇది. ఎందుకంటే ఇది మనందరి కార్యక్రమం. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసి వారందరూ తరించి అట్లానే అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ సత్సంకల్పం చేత చేస్తున్న కార్యక్రమానికి మీ పాత్ర చాలా పెద్ద ఉంటుంది. ఎందుకంటే ఏ మూలకి ఏం జరిగినా అది ప్రపంచాన్ని తీసుకువెళ్ళే మార్గదర్శకులు మీరే. కాబట్టి మీరు దీనికి కూడా అన్ని రకాలైనటువంటి భక్తిభావం చేత ప్రజలందరికీ మంచిగా దీన్ని వివరిస్తారని మేము మన ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ వినయపూర్వకంగా మీకు విన్నవిస్తున్నా. ధన్యవాదాలు. పత్రికా మిత్రులందరికీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన వికారాబాద్ పట్టణ ప్రజల అందరి అదృష్టంగా భావిస్తున్నాయి. నిజంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు భారతదేశంలో 2 సార్లు అతిరుద్ధ మహాయజ్ఞం జరిగింది. ఇది 3వది వికారాబాద్లో కూడా జరగమనేది మన అందరి పూర్వజన్మ సుకృతం అనుకోండి, అందరి అదృష్టంగా భావిస్తున్నా. ఇటువంటి గొప్ప యాగం మన వికారాబాద్ డిస్టిక్లో జరగడం అనేది మన అదృష్టం. అదేవిధంగా 84 లక్షల జీవరాశులలోపట ఉత్తమమైనది ఏంటంటే మానవ జన్మ. మరి అటువంటి మానవ జన్మలోపట మనం ఒకటి మన పుణ్యఫలం ఇది. అందరి కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇది ఏ ఒక్కరి గురించో కాదు, ఇది మన సమాజ హితం కోసం, రాష్ట్ర హితం కోసం, భారతదేశం గురించి, విశ్వశాంతి గురించి, విశ్వ కళ్యాణం గురించి చేసినటువంటి అతిరుద్ధ మహాయజ్ఞ కార్యక్రమానికి మరి మీ అందరు కూడా ఇంతకుముందు రాజుగారు చెప్పినట్టు ఇది అందరు కూడా మీ పత్రికా సోదరులు. ఎందుకంటే నిజంగా మీ యొక్క కలం రాస్తేనే మొత్తం రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ అందరు కూడా దీని ఒక మహత్యం గురించి, ఇది గొప్పదనం గురించి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మీ పత్రికల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తే వారు కూడా దీన్ని దర్శించి మహాపుణ్యం చేసుకున్న వాళ్ళు ఇక్కడ. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మా చిగులపల్లి రాజయ్య గారు 2006 సంవత్సరాల నుంచి వికారాబాద్లో కూడా సత్యసాయి భజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ సత్యసాయి జ్ఞాన కేంద్రం చేసిన తర్వాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా అందులో అందరూ కూడా వికారాబాద్ ప్రజలందరూ భాగస్వామ్యంతో ప్రతిష్ట చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ 11 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది, నిరంతరం కూడా జరుగుతుంది. మరి అందరు కూడా అనుకోవచ్చు ఈ కార్యక్రమం మీ గ్రౌండ్లో ఎందుకు చెప్తున్నానని అందరూ కూడా కొంతమందికి డౌట్ కూడా రావచ్చు. కానీ దానికి ఒక విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సేవా మండలి అందరూ కూడా పుట్టపర్తి పోయి 11 ప్రదక్షిణలు చేసి వినాయకుని ముందర 4 ప్లేసెస్ చిట్టెలు వేస్తే ఈ ప్లేస్ వెళ్ళింది. కాబట్టి ఇక్కడ చేయాలనే ఒక సంకల్పం, అది భగవత్ సంకల్పం, మనం ఎవరు చేయలేదు. కాబట్టి అది భగవత్ సంకల్పం, మన అందరి అదృష్టం. ఈ వికారాబాద్లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నామంటే మన అదృష్టంగా భావిస్తూ మరి మీ అందరి కూడా ఒకటే నేను చెప్పేది, ఇది విశ్వ కళ్యాణం గురించి ఇండ్ల కుల మతాలకు అతీతంగా
అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొన చెండ అందరి కూడా అవకాశం ఉంటది కాబట్టి ఏ ఒక్కరికి ఏ వర్గం గురంగా కాదు ఇది అన్ని వర్గాల్లో అన్ని కులాల గురంగా ఇండ్ల పాల్గొనొచ్చు అందరి కూడా దర్శన భాగ్యం ఉంటుంది కాబట్టి అందరి కూడా ఈ అదృష్టాన్ని ఈ ఒక పుణ్యఫలాన్ని అందించాలని ఈ ఒక సంకల్పం అద్వైత మహాసే ఏదైతే యజ్ఞం చేస్తారో ఆధ్యాత్మిక సేవా మండలి వారికి మరి నిజంగా వీళ్ళందరూ కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నమస్కారం. 5,000 రాని 10,000 రాని ఉద్గాల టిఫిన్ మధ్యాహ్నం అన్నదానము రాత్రి కూడా మళ్ళీ టిఫిన్ 40,000 మంది కానీ 50,000 మంది కానీ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది భక్తులు కూడా ఊళ్ళకి నుంచి అక్కడి నుంచి వస్తారు పట్టాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు వాళ్ళకు కూడా బాత్రూమ్ దానికి కూడా మొబైల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్స్ కూడా స్వచ్ఛ భారత్ అది మొబైల్స్ కూడా మాట్లాడడం అవి కూడా వస్తున్నాయి. ఏ అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇంకా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా మీ దృష్టికి ఏమైనా వస్తే కూడా మాకు సలహాలు ఇస్తే ఖచ్చితంగా పాటించి దాన్ని కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖం మీ అందరు కూడా తెలియజేస్తున్నాం.